నమస్కారం వెల్కమ్ టు యు తెలంగాణ న్యూస్ నేను శృతి ఇక డీటెయల్స్ లోకి వెళ్తే ఉద్యమ భావాలు కలిగి ఉన్న గొప్ప నాయకుని కోల్పోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీరని లోటని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎంపీ బీబీ పాటిల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కొద్ది రోజులకే ఇలా మరణిస్తాడని కలలో కూడా అనుకోలేదని అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే వారి కుటుంబాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎంపీ బీబీ పాటిల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులతో కూర్చుని కొద్దిసేపు మాట్లాడారు రామలింగారెడ్డి హఠన్ మరణం కావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ రామలింగారెడ్డితో కలిసి పనిచేసిన విషయాలను గుర్తు చేసుకున్నారు 4.5 సంవత్సరాల కాలం ప్రాణానికి ప్రాణంగా కలిసి పనిచేశామన్నారు ఒక ప్రశ్నించే గొంతు ఉద్యమ నాయకుడు న్యాయం కోసం సత్యం కోసం మాట్లాడే గొప్ప నాయకుని కోల్పోవడం దుబ్బాక నియోజకవర్గానికి వారి ఆత్మీయులకు టీఆర్ఎస్ పార్టీకి సమాజానికి తీరని లోటన్నారు రామలింగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామన్నారు వెరికోసిల్ ఉంది దాంతో కొంచెం చిన్న కురుపు లాగింది దానికి ఇన్ఫెక్షన్ అయింది ఆపరేషన్ చేసి అవి పోనా మీరు तो इसके लिए सब लोग बहुत डायनामो में चले गए सो एक अच्छे कार्यकर्ता थे तेलंगाना के लिए बहुत फाइट किए सो एमएलए बोल के उनकी जान पहचान थी वो केटीआर साहब के साथ हरीश साहब के साथ भी बहुत सारा काम किए सो चार बार एमएलए रहने से उनके पूरे कॉन्स्टिट्यूंसी में बहुत अच्छे संबंध थे एक अच्छा सोच अच्छा विकास करने वाले एमएलए बोल के उनका नाम था उनकी जाने से बहुत सारा गैप आ गया सर उनके फैमिली को बहुत सारा ताकत मिले और उनकी फैमिली के सब लोग अच्छे रहे ऐसा भगवान को दुआ मांगते तो सभी लोगों को एक अच्छी मैसेज देने के काम प्राणा की प्राणा भावी रामलिंग अगर मानी दूरम दादापुर की 11 रोजल रेप చివరి డే 12 డేస్ సందర్భంలో పెద్ద కర్మ నిర్వహిస్తారు వారి మనసుకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజలు ఒక నిక్కార్సైనటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ప్రజల కోసం నిరంతరం పరితపించే ఒక మంచి వ్యక్తిని కోల్పోవటం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం నియోజకవర్గ ప్రజలే కాదు టోటల్ సమాజమే ఒక ప్రశ్నించే గుంతుకని ఒక మంచి కోసం ఒక న్యాయం కోసం ఒక సత్యం కోసం మాట్లాడేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి రామలింగారెడ్డిని కోల్పోవటం అనేటువంటిది సమాజానికి టీఆర్ఎస్ పార్టీకి చాలా తీరని లోటుగా మేము భావిస్తాం నిజంగా రామలింగారెడ్డి అన్న గారు తన మాటలు తూటల్లాగా వచ్చాయి కూర్చొని చర్చిస్తుంటే కూడా ఒక ఆసక్తికరమైనటువంటి వాస్తవాలనే మాటలే కనిపించాయి నేను తనతో అసెంబ్లీలో దాదాపు 4.5 సంవత్సరాల పాటు పక్కపక్క సీట్లను కూర్చున్నాను ఆయన ఏ ప్రశ్న క్వశ్చన్ అవర్లో జీరో అవర్లో ఏ ప్రశ్న అడిగినా దాని వెనకాల ఒక లోతైనటువంటి విశ్లేషణ కనిపించేటువంటి అర్థంతో కూడుకున్నటువంటి ప్రశ్న అడిగేటువంటి వ్యక్తి రామలింగారెడ్డి అన్నారు నిజంగా ఈ అనారోగ్యం అనేటువంటిది తనను మా నుంచి దూరం చేస్తుంది అనేటువంటి ఆలోచన మాకు ఎప్పుడు కూడా రాలేదు ఎందుకంటే చాలా ధైర్యవంతుడు ఎవరికైనా అనారోగ్య సమస్య వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ధైర్యం చెప్పే వ్యక్తి ధైర్య సాహసాలు నింపేటువంటి వ్యక్తి తనే ఈ రూపకంగా పోతాడనేటువంటిది మేము ఎప్పుడు భావించలేదు తన మరణం తన అమరత్వం అనేటువంటిది
వారి కుటుంబానికే కాదు వారి ఆత్మీయులకు పార్టీకి ప్రజలకు తీరని లోటు. ఆ లోటును ప్రజలు ఎప్పటికీ గమనిస్తూనే ఉంటారు. ఎప్పటికీ ఆ ప్రజలు తన పట్ల అదే యొక్క చిత్తశుద్ధిని ప్రదర్శిస్తారని మేము భావిస్తాం.